నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండల పరిషత్ అభివృద్ధి నూతన అధికారిగా శివయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామ సచివాలయంలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించి ప్రభుత్వ పథకాలు 100కి 100% లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. మండలంలో త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని ఆయన అన్నారు. స్థితిగతులన్నీ ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న 16 సచివాలయాలకు సంబంధించిన అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఏ సచివాలయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో నిలబడి తీసుకున్నాను. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నాయి, నవరత్నాలు. ఈ నవరత్నాల్లో అమలు చేస్తున్న అన్ని పథకాలని కూడా 100కి 100% అమలు అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. ప్రతిదీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి సమస్య ఎక్కడ మొదలైంది, ఎందుకు అక్కడ ఆగింది అని కూడా తెలుసుకొని తక్షణం ఆ సమస్యను పరిష్కరించడానికి మా లెవెల్లో మేము ట్రై చేస్తాము. అదేవిధంగా భోగోలు మండలానికి సంబంధించిన ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే తాగునీరు, అలాగే కొన్ని పాసిన ఇవన్నీ కూడా తక్షణం పరిష్కరించడానికి కూడా నా ఉద్యోగం కృషి చేస్తాను. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నా ఆఫీస్ నెంబరు 9000661 ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే ఎటువంటి సమస్య ఉన్నా కూడా, అంటే డెవలప్మెంట్ సంబంధించిన కానీ, తాగునీరు సమస్య కానీ, లేదా సచివాలయ సంబంధించిన సేవ లేదన్న వారి లోపాలు ఉన్నా కూడా నేను వెంటనే పరిష్కరించడానికి నేను చేయగలుగుతాను. సచివాలయంలో ఎటువంటి సేవలైనా కూడా, అంటే గవర్నమెంట్ 543 సర్వీసులు సచివాలయం ద్వారా చేస్తున్నాను. ఈ సేవలన్నింటినీ కూడా సచివాలయంలో పక్కాగా అమలయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. ఎక్కడ కూడా మీ సేవకు వెళ్ళకుండా